మనం ఫస్ట్ కేజీ చికెన్ తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలి చికెన్ ని మొత్తం. చికెన్ ని వాష్ చేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ మంచిగా నోట్లో రోల్లో వేసుకొని నూరుకోవాలి. నూరుకున్న మంచిగా మెత్తగా నూరుకున్నాక ఈ పేస్ట్ అనేది చికెన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇట్లనే చేస్తాం. ఇక్కడ అల్లం వేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోకి కారం వేసుకోవాలి. సరిగ్గా చికెన్కి మీరు ఎంత తింటారో అంత సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలపాలి దీన్ని. చికెన్లోకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి మనం హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొద్దిగా పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా మంచి ఫ్రై అయ్యాక అందులోకి మనం చికెన్ వేసుకోవాలి. కలిపాక మూత పెట్టుకోవాలి. చికెన్లో కొంచెం వాటర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ చికెన్లకి మనం మంచిగా ఒకసారి కలుపుకొని కలుపుకున్నాక అందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, కర్రీకి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు చికెన్లో సాల్ట్ వేసాం కదా, చికెన్లో సాల్ట్ వేయగానే వాటర్ వస్తుంది, అది చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం ఇందులోకి 1 టమాటాలా వేసేసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్. ఇది ఏం పౌడర్ అని అడిగి క్వశ్చన్ చేయకండి. ఇది ఏంటంటే మనం మసాలా ఉంటుంది కదా హోల్ కదా, మసాలా అంతా మిక్సీ పెట్టాలి. ఇది బాగుంటుంది స్మెల్, అందుకే ఇది వేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర, చికెన్ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సూప్ కావాలనుకున్న వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు, లేదు మాకు దగ్గరికి కావాలనుకుంటే ఇంకా కొంచెం పెట్టేసుకుంటే గ్యాస్ పైన కంప్లీట్ అయిపోతుంది.